హిమాలయాలు చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా కొంత గంభీరంగా కూడా కనిపిస్తాయి. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం స్పిరిచువల్ అట్మాస్ఫియరే కాదు, మిస్టరీస్ కూడా దాగి ఉంటాయి. హిమాలయ లోయల్లో ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఊహించిన దానికంటే అద్భుతంగా అనిపిస్తుంది, మరోసారి భయానకంగా తోస్తుంది. ఎందుకంటే దేవతల నివాసంగా భావించే ఈ ప్రాంతంలో మానవ మాత్రులు ఎవ్వరూ చేరుకోలేని ప్రదేశాలు కూడా ఉన్నాయి. స్కెలిటన్ లేక్, ఇన్విజిబుల్ సిటీ, హెవెన్ పాత్ వంటివెన్నో ఈ హిమాలయాల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ స్నోమ్యాన్, ఇమ్మోర్టల్స్ వంటి వారెందరో ఉన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటి హిమాలయాల్లో మనకి ఎంతో ఆసక్తిని పెంచే మిస్టరీస్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు, ఈ వీడియోని స్పాన్సర్ చేస్తోంది వొకాబ్యులరీ గురు అప్లికేషన్. మా తెలుగు గిగ్స్ టీమ్ నుండి రిలీజ్ అయిన ఈ ఫేస్బుక్ చాట్ బాట్ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో టైటిల్ 10 హిమాలయన్ మిస్టరీస్ దట్ విల్ బ్లో యువర్ మైండ్. ముందుగా నెంబర్ 10, గురుడోంగ్మార్ రివర్. ప్రపంచంలోనే ఎత్తైన సరస్సుల్లో ఈ గురుడోంగ్మార్ సరస్సు కూడా ఒకటి. ఇది సముద్ర మట్టానికి 17,800 అడుగుల ఎత్తులో ఉంది. హిమానీ నదుల నుండి మంచు కరిగినప్పుడు ఏర్పడిన నీటితో ఈ సరస్సు సృష్టించబడింది. తీత్సా నదికి మూలమైన ఈ సరస్సు కాంచన్జుంగా పర్వత శ్రేణి పక్కన ఉన్న ఒక పీఠభూమి మీద ఉంది. ఇంత ఎత్తులో సరస్సు ఉండడం వల్ల సంవత్సరంలో ఎక్కువ భాగం గడ్డకట్టుకుపోవడం సర్వసాధారణం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇది ఒక్కరోజు కూడా గడ్డకట్టదు. ఇక్కడ టెంపరేచర్ -20°C నుండి 10°C వరకు ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఈ సరస్సే జీవనాధారాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ నీటి మీద ఆధారపడి అక్కడి ప్రాంత ప్రజలు మరియు వన్యప్రాణులు జీవిస్తూ ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు బీటలు వారిన పొడినేలగా ఉండేది. ఇక్కడి సరస్సు ఏడాది పొడవునా గడ్డకట్టి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సరస్సును చూస్తే వింటర్ సీజన్లో కూడా గడ్డకట్టకుండా ఉంటుంది. నిజానికి దీని వెనక ఒక మిస్టరీ దాగి ఉంది. అదేంటంటే ఫేమస్ బుద్ధిస్ట్ మాంక్ అయిన పద్మసంభవ టిబెట్ నుండి ఈ సరస్సు గుండా వెళ్తూ ఉంటారు. ఎంతో కాలం నుండి స్తంభించిపోయిన ఈ సరస్సును చూసి మార్చాలి అనుకుంటాడు. అందులో భాగంగానే ఈ ప్రదేశాన్ని తాకి స్థానికుల జీవితాలని సులభతరం చేస్తాడు. అప్పటి నుండి ఈ సరస్సు ఆ ప్రాంతంలోని స్థానికులకు తాగునీటికి ప్రధాన వనరుగా మారింది. నెక్స్ట్ నెంబర్ 9, టైగర్స్ నెస్ట్ మానిస్టరీ. ఈ టైగర్స్ నెస్ట్ మానిస్టరీ అనేది ప్రపంచంలో ఉన్న మోస్ట్ ఫేమస్ బుద్ధిస్ట్ మానిస్టరీస్లో ఒకటిగా నిలిచింది. ఇది భూటాన్లో ఉన్న పారో వ్యాలీ క్లిఫ్ మీద ఉంటుంది. టిబెట్ ప్రాంతంలో ఉన్న 13 టైగర్స్ నెస్ట్ కేవ్స్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ బౌద్ధ గురువైన పద్మసంభవ 3 సంవత్సరాల 3 నెలల 3 వారాల 3 రోజుల 3 గంటల పాటు ధ్యానం చేసినట్లు చెప్తారు. ఈ సమయంలో పద్మసంభవ బౌద్ధ మతానికి చెందిన వజ్రయాన విద్యని అభ్యసించడం మరియు బోధించడం వంటివి చేసేవారు. మొదట ఇక్కడ కేవలం టైగర్స్ కేవ్స్ మాత్రమే ఉండేవట. ఎప్పుడైతే ఈ కేవ్స్లో పద్మసంభవ ధ్యానం చేయడం జరిగిందో అప్పటి నుండి ఇక్కడ మానస్టరీ నిర్మించడం జరిగింది. ఈ మొనాస్ట్రీ 1692లో నిర్మించారు. 9వ శతాబ్దానికి ముందు భూటాన్ టిబెట్లో భాగంగా ఉండేది. అప్పుడు గురు పద్మసంభవ విద్యార్థులతో కలిసి ధ్యాన సాధన చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత భూటాన్ టిబెట్ నుండి విడిపోయింది. దీంతో భూటాన్కి వజ్రయాన బుద్ధిజాన్ని పరిచయం చేసిన ఘనత పద్మసంభవకే దక్కింది. ఈ పుణ్యక్షేత్రం పద్మసంభవకే అంకితం చేయబడింది. అందుకే బుద్ధిజం ఈ దేశానికి ఆరాధ్య దైవమైంది. అంతేకాకుండా పద్మసంభవుని గౌరవార్థం ప్రతి సంవత్సరం ఈ లోయలో ఫెస్టివల్స్ కూడా జరుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ మిస్టరీ ఏంటంటే ఈ మొనాస్ట్రీ నిటారుగా ఉన్న ఒక కొండ మీద ఉంది. ఈ ప్రదేశాన్ని చేరుకోవడం మానవ మాత్రులు ఎవరికైనా కొంచెం కష్టం. అలాంటి ఈ ప్లేస్కి గురు పద్మసంభవ టిబెట్ నుండి టైగర్స్ మీద శిఖరానికి గాల్లో ఎగురుకుంటూ వచ్చారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. జస్ట్ ఇమాజిన్, మీకు రోజుకు ఒక ఇంగ్లీష్ వర్డ్, దాని ప్రొనౌన్సియేషన్, ఆ వర్డ్ యొక్క తెలుగు మీనింగ్, ఆ వర్డ్ మీనింగ్ అర్థమయ్యేలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, అండ్ అంతేకాకుండా ఆ వర్డ్ మీకు బాగా గుర్తుండిపోయేలా ఒక గ్రాఫికల్ ఇమేజ్. ఇలా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకుంటాం తెలుగు వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీరు వొకాబులరీ గురువులో పొందవచ్చు. ఈ వొకాబులరీ గురు అనేది ఫేస్బుక్ మెసెంజర్ యాప్లో పనిచేసే ఒక చాట్ బాట్.
ఒక ఫ్రెండ్ లాగా మీతో చాట్ చేస్తూ మీకు ఇంగ్లీష్ నేర్పించేస్తుంది. అలాగే అందరికీ అందుబాటులో ఉండేలాగానే మేము ప్రైజెస్ కూడా పెట్టాం. సో ఒకసారి ఫ్రీ ట్రయల్లో జాయిన్ అయ్యి మీకు నచ్చితేనే కొనండి. ఈ వొకాబులరీ గురువుకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే పిన్డ్ కామెంట్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 8, గాంగర్ పుయన్సం. ఈ గాంగర్ పుయన్సం ప్రపంచంలో ఉన్న ఎత్తైన పర్వతాలలో ఒకటి. ఇది భూటాన్లో ఉంది. దీని ఎత్తు 7,570 మీటర్లు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్వతాన్ని ఎన్నిసార్లు కొలిచినా సరే దాని లెక్కలు ఎప్పుడూ ఒకదాంతో ఒకటి టాలీ అవడం లేదు. అంతేకాకుండా ఇప్పటికీ ఈ పర్వతాన్ని పూర్తిగా ఎవరూ అధిరోహించలేకపోయారు. అందుకే దీన్ని ఓ రహస్య ప్రదేశంగా పిలుస్తూ ఉంటారు. భూటాన్ ప్రజలు ఈ ప్రాంతం అత్యంత పవిత్రమైందని, ఇక్కడ దేవుళ్ళు స్పిరిట్స్ తిరుగుతూ ఉంటారని నమ్ముతూ ఉంటారు. ఇంకా ఇక్కడ అనేక వింత శబ్దాలు, విచిత్ర కాంతులు, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు ఈ పర్వతానికి సమీపంలో నివసించే ప్రజలు చెబుతూ ఉంటారు. మొట్టమొదట ఈ మౌంటైన్ పీక్ని 1922లో రికార్డ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొలిచిన కొలతలు ఏవీ కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇప్పటికీ ఈ పర్వతం యొక్క ఖచ్చితమైన ఎత్తు ఏంటో తెలియదు. ఇక మ్యాప్స్ ఆధారంగా ఈ పర్వతాన్ని కొలుద్దామని కూడా ట్రై చేశారు, కానీ ఒక్కోసారి ఒక్కో చోట ఉన్నట్టు డిఫరెంట్ లొకేషన్స్లో కనిపిస్తూ ఉండేది. అంతేకాకుండా ఈ పర్వతం ఏ దేశంలో ఉందో కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. అందుకే ఇది అన్క్లెయిమ్డ్ మౌంటైన్గానే కాకుండా అన్టచ్డ్ మౌంటైన్గా కూడా రికార్డుకెక్కింది. నెక్స్ట్ నెంబర్ 7, నందాదేవి. ఈ నందాదేవి పర్వతం మన దేశంలోని 2వ ఎత్తైన పర్వతం, అలాగే ప్రపంచంలో 23వ ఎత్తైన పర్వతం. అయితే దశాబ్దాల తరబడి ఈ పర్వతం ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ జరిగిన అణుపరీక్షలే. 1964లో చైనా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో న్యూక్లియర్ టెస్టులని జరిపింది. ఈ విషయం అనేక అనుమానాలకి దారితీసింది. దీంతో కోపం పెంచుకున్న అమెరికా చైనా అటామిక్ ఫోర్స్ మీద నిఘా పెట్టింది. కానీ ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో భారత్ సాయం కోరింది. అందులో భాగంగానే 1965లో యుఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అలాగే ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి ఆపరేషన్ని నిర్వహించాయి. దాని పేరే ఆపరేషన్ హ్యాట్. ఆపరేషన్ హ్యాట్ కోసం వీరు ఎంచుకున్న స్థలం నందాదేవి పర్వతం. ఈ ప్రక్రియ కోసం అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఈ మౌంటైన్ మీదకు తీసుకెళ్లారు. వాటిలో అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ప్లూటోనియం క్యాప్సూల్స్, యాంటీనాలు కూడా ఉన్నాయి. తీరా వాళ్ళు వెళ్ళి ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేసే టైంకి అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకాసేపు అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయి అన్న భయంతో వెంటనే అక్కడి నుండి వచ్చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. కానీ మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ న్యూక్లియర్ మెటీరియల్ అయిన ప్లూటోనియం క్యాప్సూల్ లేదు. జనరేటర్ కూడా మిస్ అయింది. యాంటీనాలు కూడా కనిపించలేదు. వీటి కోసం నందాదేవి పర్వతం మొత్తం 1966 అండ్ 1967 మధ్య కాలంలో వరకు వెతికారు. అయినా సరే ఫలితం లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నందాదేవి పర్వతం ఒక మిస్టీరియస్ ప్లేస్గా మారింది. నెక్స్ట్ నెంబర్ 6, బ్రోక్పా. ఈ బ్రోక్పా అనేది ఒక తెగ. వీరు స్వచ్ఛమైన ఆర్యన్ జాతికి చెందిన చివరి తెగ అని చెప్పుకుంటారు. పురాణాల్లో ఆర్యుల గురించి వినే ఉంటాం. వాళ్ళు ఆజానబాహులని, మంచి అందగాళ్ళని పేరుంది. అలాంటి జాతి ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉందంటే వాళ్లే ఈ బ్రోక్పా ట్రైబ్స్. జమ్మూ కాశ్మీర్లోని లద్దాఖ్ ప్రాంతంలో ఎత్తైన పర్వతాలు, ప్రకృతి అందాలు మనల్ని మైమరిపింపజేస్తాయి. ఈ పర్వతాల మధ్య నుండి ప్రవహించే సింధు నదీ తీరం వెంట నియంత్రణ రేఖ సమీపంలో 4 గ్రామాలున్నాయి. ఆ గ్రామాల్లోనే ఈ బ్రోక్పా తెగ నివసిస్తూ ఉంటుంది. వీరు సుమారు 2,000 మంది వరకు ఉంటారు. అయితే వీరంతా ది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క వారసులమని చెప్పుకుంటూ ఉంటారు. చూడ్డానికి వీళ్ళంతా 6 ఫీట్ హైట్ ఉండి చెంగిస్ ఖాన్ లాంటి ఫీచర్స్ని కలిగి ఉంటారు. ఈ తెగకి ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే వీరు ప్రపంచవ్యాప్తంగా తమ స్పర్మ్ని డొనేట్ చేస్తూ ఉంటారు. యూరప్లోని హిట్లర్ కాలం నుండి ఆర్యజాతి మానవ జాతిలోనే స్వచ్ఛమైన జాతి అని ముద్రపడింది. భూమి మీద ఉన్న ప్రజల్లోకెల్లా ఆర్యన్లలో అత్యంత స్వచ్ఛమైన రక్తం ప్రవహిస్తుందని జర్మన్ నాజీలు నమ్మేవారు. అందుకే ఈ ట్రైబల్ మగవారితో గడిపి ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలని విదేశీ అమ్మాయిలు ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. ఈ కారణంగానే ఇక్కడికొచ్చే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతూ ఉండేది. అది కాస్త ఇప్పుడు పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరిజంగా కూడా మారింది. కానీ ఇదంతా కూడా చాలా సీక్రెట్గా జరుగుతుందని చాలామంది నమ్ముతారు. తర్వాత నెంబర్ 5, ఓం పర్వత్.
పవిత్ర హిమాలయాల్లో ఓం ఆకారంలో ఉండే పర్వతమే ఓం పర్వతం. ఇది ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతమైన ఉత్తరాఖండ్లో ఉంది. ఓం పర్వతాన్ని ఓంకార పర్వతం, చిన్న కైలాస్, ఆది కైలాస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పర్వతం మీద ఉండే ఒక గొప్ప మిస్టరీ ఏంటంటే, పర్వతం మీద కనిపించే ఓం అనే అక్షరం పర్వతం మొత్తం బ్లాక్ స్టోన్తో ఏర్పడి కేవలం దాని పైభాగాన పేర్కొన్న మంచు ఓంకార రూపాన్ని సంతరించుకుంటుంది. హిందూ ధర్మంలో ఓంకారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు, ఎందుకంటే ఇది బలమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రతిధ్వనిస్తుంది. అందుకే ఈ పర్వత ప్రాంతంలో ఉన్న భూమి మొత్తం ఓంకారం యొక్క వైబ్రేషన్స్ని కలిగి ఉంటుంది. కైలాస పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ఓం పర్వతాన్ని ఈశ్వరుని ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. ఈ పర్వత ముఖభాగం భారత్ వైపు, వెనుక భాగం నేపాల్ వైపు ఉంటాయి. ఇది భారత్ నేపాల్ సరిహద్దుల్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంది. అందుకే ఈ పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ రెండు దేశాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పర్వతానికి ముందు భాగంలో పార్వతీ సరస్సు, జోంగ్లింగ్కాంగ్ సరస్సులు ఉంటాయి. ఈ జోంగ్లింగ్కాంగ్ సరస్సుని మానస సరోవర సరస్సుకి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 4, మౌంట్ కైలాష్. ఈ మౌంట్ కైలాస్ సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉంది. ఇది టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంటుంది. ఈ పర్వత ప్రాంతంలో -14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ కైలాస శిఖరాన్ని భూమి మీద ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, శివుడు పార్వతీ సమేతుడై ఈ కైలాస పర్వత శిఖర భాగాన నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడని కొంతమంది నమ్ముతూ ఉంటారు. పట్టాభిషేకం తర్వాత రామలక్ష్మణులు, కురుక్షేత్రం జరిగిన తర్వాత పాండవులు, ఇంకా వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు ఈ కైలాస పర్వతయాత్ర చేశారని హిందూ మత గ్రంథాలు చెప్తూ ఉంటాయి. అలాగే బుద్ధుని తల్లి మాయావతి కూడా మానస సరోవరంలో స్నానం చేసి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధ మత గ్రంథాలు పేర్కొంటాయి. ఇక జైన తీర్థంకరుల్లో మొదటివాడైన ఆదినాథ ఋషభదేవ్ ఇక్కడే నిర్యాణం చెందాడని జైనుల విశ్వాసం. ఈ కైలాస పర్వతం ఒకవైపు సింహం, రెండో వైపు గుర్రం, మూడో వైపు ఏనుగు, నాలుగో వైపు నెమలి, ఇలా 4 రూపాల్లో కనిపిస్తుంది. ఇంకా ఈ పర్వతం సహజ కాంతుల్లో మెరిసిపోతూ ఉంటుంది, ఒక్కో సమయంలో ఒక్కో రంగులో, అంటే క్రిస్టల్, గోల్డ్, రూబీ, బ్లూ కలర్స్లో దర్శనమిస్తూ ఉంటుంది. మంచు పూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండి కొండలాగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఇక ఈ పర్వతాన్ని ఎవ్వరూ తాకే ప్రయత్నం చేయరు, అధిరోహించే ప్రయత్నం అంతకంటే చేయరు. ఎందుకంటే అలా చేసిన వారెవరూ బతికి బట్టకట్టలేదని కొన్ని గ్రంథాల్లో రాసింది. అందుకే ఇది ఇప్పటికీ మిస్టీరియస్ ప్లేస్గా మారింది. కైలాస పర్వతం దగ్గర ప్రవహించే మానస సరోవరంలోని నీటికి ఉన్న స్వచ్ఛత ఈ భూమి మీద మరెక్కడా లేదు. ఈ సరోవరంలో స్నానం చేయడానికి ప్రతిరోజు రాత్రి స్వర్గలోకం నుండి దేవతలు వస్తారని హిందువులు నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 3, గోముఖ్. ఈ గోముఖ్ హిమాలయాల్లో ఉన్న అతిపెద్ద హిమానీ నదుల్లో ఒకటి. చూడ్డానికి ఇది ఆవు నోరుని పోలి ఉంటుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అంతేకాకుండా గోముఖ్ చాలా పవిత్రమైన ప్రదేశం కూడా. అనేక మంది ఋషులు, సాధువులు మరియు మతపరమైన వ్యక్తులు ఈ ప్రాంతాన్ని పూజించడానికి వస్తారు. అయితే ఈ ప్రాంతంలో ఒక గొప్ప మిస్టరీ దాగి ఉంది. అదేంటంటే, గోముఖాన్ని పూజించడానికి వచ్చేవారు ఎవరైనా సరే పూర్తి భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనతో మాత్రమే రావాల్సి ఉంటుంది. అలా కాకుండా చెడు ఉద్దేశంతో, కలుషితమైన మనస్సుతో ఇక్కడికి వస్తే తీవ్రమైన భయాల్ని ఎదుర్కొంటారు. ఈ పాపం అక్కడితో ఆగకుండా వారి పూర్వీకుల్ని కూడా వెంటాడుతుంది, వారు నరకంలో శిక్షల్ని అనుభవించేలాగా చేస్తుంది. ఈ గోముఖ్ గంగానది జన్మస్థానమైన గంగోత్రికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఎలాంటి దేవాలయం లేనప్పటికీ హిందువులకు పరమ పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే, 2016 సంవత్సరంలో సంభవించిన భారీ వర్షం కారణంగా ఈ హిమానీ నది కూలిపోయి కొట్టుకుపోయింది. దీంతో గోముఖ్ ముందు భాగం ఇప్పుడు కనిపించకుండా పోయింది. నెక్స్ట్ నెంబర్ 2, మౌంట్ ఎవరెస్ట్ బ్యానర్ క్లౌడ్స్. మౌంట్ ఎవరెస్ట్ బ్యానర్ క్లౌడ్స్ అనేవి మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద ఉండే వెదర్ని ఇండికేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ క్లౌడ్స్నే వరల్డ్స్ సుప్రీం వేవ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వీటిని చూసిన ప్రతి ఒక్కరిని అయోమయంలో పడేస్తాయి. వాతావరణానికి అనుగుణంగా ఈ మేఘాలు తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. వాతావరణం స్పష్టంగా ఎండ ఉన్నప్పుడు ఎవరెస్ట్ పర్వతం మీద తరచుగా ఫ్లోటింగ్ బ్యానర్ క్లౌడ్స్ ఉంటాయి.
ఇవి కొన్ని సమయాల్లో వేవ్స్లా, ఇంకొన్ని సమయాల్లో ఫ్లాగ్స్లా, మరికొన్ని సమయాల్లో ఫాగ్లా కనిపిస్తాయి. పర్వత శిఖరానికి దగ్గరగా సూర్యుడు వచ్చినప్పుడు గాలి వేడెక్కుతుంది, అది మేఘంగా ఘనీభవిస్తుంది. మేఘం శిఖరం మీద తేలుతున్నప్పుడు బ్యానర్ క్లౌడ్ని ఏర్పరుస్తుంది. ఈ బ్యానర్ క్లౌడ్స్ నార్త్ డైరెక్షన్లో ఉంటే హెవీగా స్నోఫాల్ అవుతుంది అని అర్థం. పొగలా కనిపిస్తే వెదర్ హార్ష్గా ఉంటుంది అని అర్థం. టిబెట్ ప్రజలు దీన్ని లక్ సింబల్లా భావిస్తారు. ఇది బుద్ధుని యొక్క దివ్యమైన కాంతి అని కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఇవి హిమాలయాల్లో ఉండే మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయాయి. ఇక చివరిగా 1, కిన్నౌర్ కైలాష్. ఈ కిన్నౌర్ కైలాస్ హిమాలయ శ్రేణుల్లో ఉన్న మరో దేవభూమి. ఇది సముద్ర మట్టానికి 17,200 అడుగుల ఎత్తులో ఇండో టిబెటన్ బార్డర్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకి సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ జిల్లాలోని హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న అందాల కోన ఈ కిన్నౌర్ కైలాస్. ఈ ప్రదేశంలో 3 హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లుంటాయి. సట్లెజ్ నదీ తీరంలో అందమైన జలపాతాల నడుమ 18,000 అడుగుల ఎత్తులో ఈ పర్వతం ఉంటుంది. ఈ పర్వతం మీద సహజ సిద్ధమైన శివలింగం ఆవిర్భవించింది. ఇది యోగులకు సిద్ధులకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అతి గొప్ప శివలింగం. 90 అడుగుల ఎత్తైన శివలింగం ఇది. ఇది కిన్నౌర్ కైలాస్ పీక్ మీద నిటారుగా నిలుచుని ఉన్న రాయి. ఆ రాతినే శివలింగంగా భావిస్తారు భక్తులు. ఇది కేవలం రాయి మాత్రమే కాదు, ఇందులో జీవశక్తి కూడా ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల దృఢమైన అభిప్రాయం. ఎందుకంటే ఈ శివలింగం రోజులో 3 కాలాల్లోనూ 3 రంగుల్లో కనిపిస్తుంది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగం ఉదయం భానుడి లేలేత కిరణాల స్పర్శతో వెండిలా మెలమెలా మెరిసిపోతుంది. మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చేసరికి పసిటి వన్నెలోకి మారిపోతుంది. సాయంత్రం అయ్యే వేళకి నీలిరంగులో దగదగలాడుతూ మెరుస్తుంది. వాతావరణంలోని మార్పుల వల్ల ప్రకృతిలో ఇలాంటివేవైనా జరుగుతుంటే ఆ ప్రాంతం అంతటా అదేవిధంగా రంగులు మారుతూ ఉండాలి. కానీ ఒక్క శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతుందంటే ఇది ఖచ్చితంగా మిస్టరీనే. సో ఫ్రెండ్స్, హిమాలయాల్లో ఉండే ఈ మిస్టరీలు మీకెలా అనిపించాయి? ఈ లిస్టులో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.